ఇప్పుడు మన తెలుగులో చాలా వరకు కొందరు నటులు డిమాండ్ అనేది భారీగా ఉందనే విషయం చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లోకి కీలక పాత్రలు చేయడానికి గాను జగపతి బాబు, మోహన్ లాల్ లాంటి వారిని ఎక్కువగా దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నారు. ఇక వారి సినిమాలకు మంచి ఆదరణ అనేది ఉంటుంది. కాబట్టి తెలుగులో వారి విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక వారికి భారీగా ఇచ్చే అవకాశం ఉండడంతో స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే వారిని తీసుకునే పరిస్థితి అయిపోయింది అని చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. చిరంజీవికి ఒక మంచి హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి ఆయన స్టార్ హీరోల సినిమాల్లోకి కీలక పాత్రలు పోషించే ఆలోచనలో ఉన్నారని అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఆయన ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్కు తండ్రిగా కనపడే అవకాశం ఉందని ప్రచారం ఎక్కువగా టాలీవుడ్లో వర్గాల్లో జరుగుతుంది. మరి అది నిజమే కాదు తెలియాలి, కానీ దీనిపై మాత్రం ఇప్పుడు చాలా వరకు చర్చలు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నాయి. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆయన ఖచ్చితంగా నటించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎన్టీఆర్ త్రిబులర్ తర్వాత ఆ సినిమాలో చేసే అవకాశం ఉంది. మరి ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వస్తుంది అనేది చూడాలి. చాలా వరకు స్టార్ హీరోలు అందరూ కూడా ఇప్పుడు సినిమాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ కమర్షియల్ కోణంలో మాత్రమే చేస్తున్నారు అనే సంగతి తెలిసింది. మరి ఏ సినిమాలో చిరంజీవి నటిస్తారు అనేది చూడాలి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.